వెల్కమ్ టు మై ఛానల్ ఇట్లు మీ కుసుమ. ఇవాల్టి మన రెసిపీ ఏంటో తెలుసా? స్ట్రీట్ స్టైల్ మంచూరియా. అదేనండోయ్, బండి మీద దొరికే మంచూరియా. నేను క్యాబేజ్ తో ఈ మంచూరియా చేస్తున్నాను. మీకు కావాలంటే సన్నగా తరిగిన బీన్స్ క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ గా టేస్టీగా పక్కా బండి మీద దొరికే మంచూరియాలానే వస్తుంది ఈ పక్కా కొలతలతో చేస్తే. మరి స్టార్ట్ చేద్దామా ఈ క్యాబేజ్ మంచూరియా. ఒక బౌల్ తీసుకొని 2 కప్స్ క్యాబేజ్ బాగా సన్నగా తరిగినవి వేసి, 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పెప్పర్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ఇవన్నిటిని బాగా కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 కప్ మైదా అంటే 225 గ్రాములు అన్నమాట. కొద్ది కొద్దిగా నీరు పోసుకుంటూ బాగా మిక్స్ చేయండి. విధంగా ఉండేలా చూసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయిలో నూనె బాగా కాగినాక మీడియం ఫ్లేమ్ పెట్టి చిన్న బాల్స్ లాగా పిండి ముద్దను చేసుకుంటూ నూనెలో వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించి ఇలా ప్లేట్లోకి తీసుకోండి. మన ఈ మంచూరియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో బ్యూటిఫుల్గా రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు వేరొక కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 టీ స్పూన్ సన్నగా అంటే అతి సన్నగా తరిగిన వెల్లుల్లి, 1 టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసి బాగా వేగనివ్వండి. మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చాక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన ఆనియన్ పీసెస్ వేసి వేగనిచ్చాక టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 2 టీ స్పూన్ టొమాటో సాస్, 2 టీ స్పూన్ సోయా సాస్ వేసి బాగా స్టిర్ చేయండి. కొంచెం అంటే 2 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసి చిటికెడు ఉప్పు వేయండి. కాస్త మరిగాక ముందుగా చేసి పెట్టుకున్న బ్యూటిఫుల్ క్యాబేజ్ మంచూరియన్ బాల్స్ ని ఇందులో వేసి కాస్త నీరు చల్లి మగ్గనివ్వండి. ఇలా చేస్తే మంచూరియన్ బాల్స్
లోపల సాఫ్ట్ గాను పైన క్రిస్పీ గాను వస్తాయి. ఈ టిప్ పాటించడం మర్చిపోకండి. ఇప్పుడు ప్లేట్ లోకి సర్వ్ చేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర ఆనియన్ పీసెస్ వేసుకొని ఒక చెక్క నిమ్మకాయ పిండుకొని ఆస్వాదిస్తే భలే ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ కుకింగ్.